హలో నమస్తే దిస్ ఇస్ వెన్నా వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఏపీలో అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని జనసేనాని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూడా చూస్తా అంటున్నారు. అయితే ఈ క్రమంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అటు జనసేన టీడీపీ మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం చెదిరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులు కూడా అయోమయానికి గురి చేస్తున్నాయి. గత 2 ఎన్నికల్లో తాను తగ్గానంటూ ఈసారి మాత్రం తగ్గేది లేదని పవన్ స్పష్టం చేయడంతో ఇరు పార్టీల మధ్య పొత్తులపై సందిగ్ధత నెలకొంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. పార్టీ అధికార ప్రతినిధులకు సీనియర్ నేతలకు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ అంతర్గతంగా పార్టీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అప్పటి వరకు ఎవరూ పొత్తులపై మాట్లాడవద్దని చెప్పినట్లు సమాచారం. టీడీపీ మహానాడుకు ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన రావడం, బాధుడే బాధుడు కార్యక్రమానికి రాయలసీమలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంలో ఉరకలేస్తున్నాయి. అందుకే పొత్తులపై ఆ పార్టీ పునరాలోచనలో పడింది. ఇప్పుడే స్పందిస్తే గణనీయమైన సీట్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని, వారు టీడీపీని గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు రెండు కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయని, క్షేత్రస్థాయిలో జనసేనకు బలం లేకపోవడంతో తెలుగుదేశం నాయకత్వం కింద వెళదామని అనుకుంటున్నట్లు భావిస్తున్నారు. వీటిని జనసేన నాయకులు ఖండిస్తున్నారు. తమ ఓటు బ్యాంకు ద్వారానే ఈసారి తెలుగుదేశం పార్టీకి విజయం దక్కబోతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిన్న మొన్నటి వరకు సఖ్యతగానే ఉన్న తెలుగుదేశం జనసేన సైనికులు తాజాగా పవన్ వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధినాయకత్వంతో సంబంధం లేకుండా ఇరు పార్టీల నాయకులు అంతర్గతంగా పొత్తు పెట్టుకుని కొన్ని చోట్ల విజయాలు కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని టీడీపీ వారు అంటుండగా, ఈసారి పవన్ కళ్యాణ్కు అవకాశం ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అంతిమంగా వైసీపీకి లభించే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.